ఎవరు ఏం పేరు ఇది? నీ పేరు ఏం పని చేస్తావు? తమ్ము మీద భయపడకండి, మంత్రి గారు వచ్చారు. ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా ఆగిపోతే నెల నెల పది రోజులు అయిపోయేదేముంది యాక్చువల్గా. అది అయితే తప్ప జగిత్యాల జిల్లాలో కరోనా వైరస్ కంట్రోల్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆదేశాలను అనుసరించి ఇక్కడ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎదుర్కోవడానికి అన్ని విధాల సంసిద్ధతను ఉండే విధంగా జిల్లా యంత్రాంగం కూడా కలెక్టర్ గారు, అదేవిధంగా మెడికల్ సిబ్బంది కావచ్చు,
అందరూ కూడా కలిసికట్టుగా యొక్క నివారణ కోసం పెద్ద ఎత్తున చర్యలు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ మరి దీన్ని కట్టడి చేయడం కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాల్సిందిగా ఆదేశాలు కూడా జరుగుతాయి. దాంట్లో భాగంగానే ఈరోజు గొరట్ల మెట్పల్లి ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులతో రివ్యూ చేయడం జరిగింది. గ్రామాల వారీగా అన్ని చర్యలు చాలా పకడ్బందీగా జరుగుతున్నాయా తెలుసుకోవడంతో పాటు ఆదేశాలు కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎప్పటికప్పుడు గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కలెక్టర్ గారు హాస్పిటల్ చైర్మన్ గారు నిర్వహిస్తున్నటువంటి జడ్జి చైర్మన్ గారు నిర్వహిస్తూ ఇక్కడ ఐసోలేషన్ వార్డ్స్ కూడా దాదాపు ఒక 60 బెడ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఏరియా హాస్పిటల్ సాధారణంగా సస్పెక్టెడ్ కేసుల కోసం ఒక 50 బెడ్స్, అదేవిధంగా అవసరమైతే సీరియస్ కండిషన్ వచ్చినా ఎదుర్కోవడం కోసం ఐసీయూ యూనిట్ కూడా 10 బెడ్స్ తోటి ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాలను అన్ని వర్గాలను మరి ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు ఏదైతే మనం ప్రకటించినటువంటి లాక్డౌన్ ఏదైతే ఉందో ఇది మనకు చాలా గొప్పగా ఉపకరించింది. దీన్ని ఈ 14-15 వరకు కూడా కంటిన్యూ చేసినట్టయితే దాదాపుగా ఇది ఒక కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నిన్ననే 70 కేసులు నమోదు కాగా తెలంగాణ రాష్ట్రంలో అందులో నుంచి 11 మంది కోల్పోని వాళ్ళు ఈరోజు డిశ్చార్జ్ కావడం అనేటువంటి ఒక శుభ పరిణామం. కాబట్టి ఇక కొత్త కేసులు నమోదు కాకపోవడం అనేటువంటిది మనం గమనించాల్సిన విషయం. కాబట్టి ఇప్పటికే ఐసోలేషన్ సెంటర్స్లో కావచ్చు, హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ నెల 7 నుంచి 14 వరకు వాళ్ళందరూ కూడా దాదాపుగా నిర్ధారించబడతారు. దాని తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఈ కరోనా వైరస్ లక్షణాలు అనేటువంటి నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి కొత్త కేసెస్ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి దీన్ని నియంత్రించేటువంటి పూర్తి మరి స్థాయిలో ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా స్వయం నియంత్రణను పాటించి ప్రభుత్వ ఆదేశాలను పాటించి ఏదో వ్యక్తిగతంగా ఆలోచించకుండా సమాజపరంగా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక భయంకరమైనటువంటి వైరస్గా గుర్తించి దీన్ని అడ్డుకోవడమే ఏకైక మార్గం. ఎందుకంటే దీనికి వ్యాక్సిన్ లేదు కాబట్టి మనము ఒకరినొకరు కలుసుకోకుండా ఉండడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈరోజు ఈ లాక్డౌన్ ఉద్దేశం కూడా అంతే, మనుషులు దగ్గరగా కలవడం వల్ల ఒకరి ద్వారా ఒకరికి వైరస్ వస్తుంది ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి దాన్ని మనం అవకాశం ఇవ్వకుండా ఈరోజు ఎవరిళ్ళలో వాళ్ళు ఉండడం, ఎక్కడ కూడా జన సంచారం లేకుండా ఉండడం వల్ల కంట్రోల్లోకి వస్తున్నది. దీన్ని తప్పకుండా అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ మరి ఏరియా హాస్పిటల్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అశ్రద్ధ కూడా చేయాల్సినటువంటి విషయం కాదు. దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఈ హాస్పిటల్లో ఏ విధంగా ఏర్పాటు జరుగుతుందో చూడడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ రావ వసంత గారు, గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు కూడా మాతో పాటు సందర్శనలో ఉన్నారు. ఏ రకమైన అవసరాలు వచ్చినా పకడ్బందీగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం